హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ బిగ్ గేమ్ ఆడుతున్నాడబ్బా, మామూలుగా కాదు. ఆడియన్స్ ఓపికను పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ట్విస్టుల మీద ట్విస్టులు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, అన్ఎక్స్పెక్టెడ్ గేములు, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మన ఏమంటారు కంటెస్టెంట్స్, ఇలాంటివన్నీ చాలా చేస్తుంటే మనకే ఒక్క నిమిషం ఇలా ఉండిపోవాలనిపిస్తుంది. ఆ రేంజ్లో ట్విస్టులు ఇస్తున్నాడు. నిజంగా బిగ్ బాస్ కొంచెమన్నా ఆలోచనగానే ఉందా? పాపం ఏదో నా మన అబ్బాయి ఏదో నోటుకొచ్చిండు మాట్లాడినాడంటే బయట చూసి మాకే ఇలా కనిపిస్తే లోపల ఉన్న ఆయన కనిపించడం వల్ల పెద్ద తేడా ఏముంది? అది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదా. బిగ్ బాస్ మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు? నేను పెట్టిందే రేవులు, నేను చేసిందే వేదము, నేను చేసిందే ఇదే అని అంటే ఆడియన్స్ చూస్తున్నారని చెప్పేసి మీకు నచ్చిన వేదాంతం చూపించాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు జరిగిన సిచ్యువేషన్ని ఓవరాల్గా లింక్ చేసుకొని మాట్లాడదాం. అండ్ ప్రోమోలో చూపించింది ఏంది, సో నబిల్ని టాస్క్ నుంచి అవుట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే కాంతారా టీం ఉందో కాంతారా టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి, గేమ్ ఆడకుండా, నెక్స్ట్ ఫర్దర్ గేమ్స్ ఆడకుండా ఎలిమినేట్ చేయాలి. అది ఎవరు? నిఖిల్ టీం వాళ్ళు, శక్తి టీం వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో వాళ్ళకి ఏంటంటే వన్ అండ్ ఓన్లీ స్ట్రెంగ్త్. సో ఆ స్ట్రెంగ్త్ వల్ల, ఎందుకంటే ఫిజికల్గా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ ఓన్లీ నబిల్. సో అక్కడ ఆపోజిట్లో ఇద్దరు ఉన్నారు, నిఖిల్ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరు వెరీ స్ట్రాంగ్ కంటెంటర్ కాబట్టి ఫిజికల్లీ. సో మెంటల్లీ అంటే తర్వాత, అది మెంటల్లీ గురించి వాళ్ళకి అంత సినిమా లేదు కానీ అంటే అట్ట అవుతుండొచ్చు. ఎవ్వడేం అట్ట అయినా పర్లేదు, సీరియస్గా చెప్తున్నా ఎవ్వడేం అట్ట అయినా పర్లేదు. సో ఆ రేంజ్లో చెప్తున్నాను నేను. ఇంకా మీకు నచ్చింది రాసుకోండి, మీకు కామెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అది దానికోసం మాట్లాడాల్సి వస్తుంది. సో అందుకే చెప్తున్నాను ఏంటంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ నచ్చడంలో తప్పు లేదు, కానీ కొంతవరకు జెన్యునిటీ అనేది ఉండాలి కదా. మేము అక్కడ పర్సన్స్ని హేట్ చేయట్లే, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు బిహేవ్ చేసేదాన్ని హేట్ చేస్తారు. ఎవరైనా, నేనైనా, ఇంకా వేరే ఆడియన్ అయినా, మీకైనా కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తుంది. అలాగని చెప్పేసి ఒక ఫ్యాన్గా మనం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తాం, అంతకుమించి ఇంకేం ఉండదు అక్కడ ముచ్చడం. సో జరిగింది ఇది అబ్బా. సో బిగ్ బాస్ దీన్ని ఏ విధంగా మార్చాడు? సో ఆల్రెడీ నిన్నటి నుంచి టాస్కులు నడుస్తున్నాయి. అందులో వాళ్ళు మన ఎవరు కాంతారా టీం వాళ్ళు గెలిచారు. అండ్ తర్వాత వచ్చేసరికి ఒకటి టై అయింది, ఒకటి బిగ్ బాస్ గెలిచాడు. తర్వాత టాస్క్ వచ్చేసరికి థర్డ్ టాస్క్ ఏదైతే బెలూన్ టాస్క్ ఇచ్చాడో, ఫస్ట్ ప్రోమోలో చూపించినట్టుగా బెలూన్ టాస్క్ ఏదైతే ఇచ్చారో, సో దాంట్లో పృథ్వీ విన్నర్ అయ్యాడు. అండ్ గట్టిగా ఆడారు 3-3 గంటలు. దాని మీద హ్యాండ్స్ ఇట్లా హోల్డ్ చేసేసి ఆ బెలూన్ పగలకుండా, ఏదైతే చేతులు పట్టుకుని వదిలేస్తారో ఆ బాల్కి ఒక మేక్ ఉంటుంది, అది పోయి బెలూన్ పగిలిపోతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు అవుట్ అవుతారు. ఇది వెరీ టఫెస్ట్ టాస్క్ అనుకోవచ్చు. సో చాలా బాగా ఆడారు పృథ్వీ అండ్ నబిల్, చాలా బాగా ఆడారు ఇండివిజువల్గా. ఎందుకంటే ఈ పక్కన వెనకాల ఈయనకు ఎవరూ లేరు, అండ్ ఈయనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈయన 100% ఇస్తాడు. ఆయనకు సపోర్ట్ చేయలేదు, పృథ్వీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆయన 100% ఇవ్వగలిగాడు అని అనుకోవచ్చు. సో మొత్తానికి బిగ్ బాస్ దాంట్లో కొంచెం కామెడీ మిక్స్ చేశాడు, మనకంటే సంచాలకగా పెట్టాడు. ఇవన్నీ జరిగాయి, వాళ్ళు గెలిచారు. సో వాళ్ళు గెలిచినప్పుడు ఏం చేశాడు బిగ్ బాస్? ఒక పవర్ ఇచ్చాడు వాళ్ళకి. ఏం పవర్ ఇచ్చాడు? మీకు ఏదైతే ఉందో మీ టీంలో నుంచి, ఇప్పుడు ఆపోజిట్లో కాంతారా టీం వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీ టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ జరిగింది ఏంది, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే వీళ్ళేమనుకుంటారు, ఓకే మాలో ఎవరు వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాం కాబట్టి. సో సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకు సేమ్ సిచ్యువేషను? నిన్న ఏదైతే గ్రూప్ టాస్క్ ఆడినప్పుడు వీళ్ళల్లో ఒక టీం మెంబర్ని ఎలిమినేట్ చేయాలి గేమ్లో నుంచి అన్నప్పుడు అక్కడ మణికంఠని ఎలిమినేట్ చేస్తారు. ఎవరు ఎవరైతే ఓడిపోయారో ఆ పవర్ కూడా వాళ్ళకే ఇస్తారు. క్లియర్గా వినండి, ఆ పవర్ ఎవరికైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన వాళ్ళకు వాళ్ళే వాళ్ళ టీముల నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్, బిగ్ బాస్ చెప్పిన కాన్సెప్ట్ ఇది. మరి అన్లిమిటెడ్ కదా ఇది, ఇన్ఫినిటీ అన్లిమిటెడ్, ఏదైనా అన్లిమిటెడ్ ఉంటుంది కదా. అన్లిమిటెడ్ ఏ విధంగా అయిపోతుందంటే ఫేవరిజంలో అన్లిమిటెడ్ అయిపోతుంది. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఫేవరిజంలో అన్లిమిటెడ్ అయిపోతుంది అన్నమాట. సో వాళ్ళ టీం ఇప్పుడు కాంతారా టీం గెలిచినప్పుడు ఏంటి, పవర్ వాళ్ళ చేతిలో ఉంది, ఓడిపోయిన వాళ్ళ చేతుల్లోనే వాళ్ళకు వాళ్ళు డిసిషన్ తీసుకునేంత ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చాడు. సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఫుడ్ విషయం వచ్చేసరికి ఆ ఫుడ్ది వీళ్ళు ఓడిపోయారు జరిగింది. సో అక్కడ బిగ్ బాస్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అయిపోయింది.
సో తర్వాత వచ్చేసరికి మళ్ళీ శక్తి టీం గెలిచింది. శక్తి టీంలో నుంచి శక్తి టీం గెలిచినప్పుడు ఏం చేయాలి, కాంతార టీంలో మీకు నచ్చిన కంటెస్టెంట్, మీరు ఏక అభిప్రాయంతో ఒక కంటెస్టెంట్ పేరు చెప్పండి, వాళ్ళని ఎలిమినేట్ చేయండి అనేది యాజ్ ఫర్ ఈ రూల్ ప్రకారం, బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం ఈ టాస్క్లు, ఈ ఎలిమినేషన్లు, ఈ లొల్లు అన్ని పెట్టిన దాంట్లో ఇది అసలు టాపిక్ అన్నమాట. ఈ టాపిక్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఓడిపోయినప్పుడు వాళ్ళకే పవర్ ఇచ్చింది, గెలిచినప్పుడు, ఇప్పుడు నిఖిల్ టీం వాళ్ళు గెలిచారు కదా, గెలిచినప్పుడు కూడా సేమ్ మీరు కాంతార టీం వాళ్ళు మీరు కాదు ఎలిమినేట్ చేయాల్సింది, శక్తి టీం వాళ్ళు ఎలిమినేట్ చేస్తారని బిగ్ బాస్ చెప్పిండు. బిగ్ బాస్ టెస్ట్లు ఎవరికి ఇస్తున్నాడు, ఆడియన్స్కి ఇస్తున్నాడా టెస్ట్లు, కంటెస్టెంట్స్కి ఇస్తున్నాడా? ఆడియన్స్కి ఇస్తున్నాడు టెస్ట్లు. ఎందుకనంటే ఆడియన్సే కదా బకరాల్లాగా చూసేది, ఆడియన్సే కదా ఏది చెప్పినా ఏది గుడ్డిగా నమ్మేసి వాళ్ళకు వాళ్ళు ఫ్యాన్స్ లాగా కొట్టుకొని, అరే వీడు మావోడు వాడు మావోడు అని చెప్పేసి కొట్టుకు రావడానికి అదే చేస్తున్నట్టుంది. సో షో మీద ఇంట్రెస్ట్ అనేది ఏదైతే 12 వైల్డ్ కాల్స్ అంటే అసలు మామూలు విషయం కాదు, అసలు బిగ్ బాస్ చరిత్రలను కని విరిగి విని ఎరగని రేంజ్లో యాడ్ చేశారు. అలాంటిది అదే కని విని ఎరగని రేంజ్లోనే ఉండాలి కదా ప్రతిదీను. ఒకటేమో తోపులాగా ఉండే, ఇంకొకటి పరమ చెత్త, ఇంకో దానికి తీసుకెళ్ళేసరికి దాంట్లో ఒక లూప్ పోలు, ఇంకో దానికి తీసుకొచ్చేసరికి ఇంకో అక్కడ ఉన్నది ఇక్కడ మార్చేయడం, ఇక్కడ ఉంది అక్కడ మార్చేయడం. అసలు టాపిక్ ఏంటి అని అంటే, ఈ ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద పెద్ద ఈ టీమ్ అంటే స్పాన్ టీమ్ అండ్ సపరేట్గా ఒక అన్నట్టుగా ఒకరు తయారయ్యారు కదా, ఎవరు? యష్మిని యో అంటారు చూసినాం, అలా యష్మి అన్న యష్మి. సో వీళ్ళు ఐదుగురు. సో ఆల్రెడీ మన ఎవరు మణికంఠని ఎలిమినేట్ చేశారు వాళ్ళ టీం వాళ్ళే. సో ఈయన స్వతహాగా ఎలిమినేట్ అయ్యాడు అండ్ సెల్ఫ్ ఎలిమినేట్ కూడా అయ్యాడు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే, అందరూ చెప్పిన విషయమే. బట్ అక్కడ లైవ్లో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో అక్కడ మోటో ఏంది అనేది, అసలు వీళ్ళు ఏదైతే నిఖిల్ ఇంత బాగా మాట్లాడుతున్నా, నిఖిల్ ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నా, నిఖిల్ అండ్ ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్న మన ఎవరు అక్క పేరు గుర్తొస్తలేదు నాకు, కానీ అక్క పేరు ఏం పేరు అబ్బా, సోని అక్క. నా మతి మార్పు వచ్చేస్తుంది అక్క పేరు గుర్తు పెట్టుకోవాలంటే. సోని అక్క, ఇక ది గ్రేట్ పర్సన్ యష్మి గారు, ది గ్రేట్ పర్సన్ పృథ్వీ గారు అంటే మళ్ళీ వాళ్ళకు ఫీల్ అయిపోతారు కదా ఫ్యాన్స్ ఉన్నప్పుడు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్లు ఉంటాయన్నమాట ఫ్యాన్స్, అంటే మామూలు ఫ్యాన్స్ కాదు, అసలు చెవులు కోసుకునేంత, బట్టలు చింపుకునేంత ఫ్యాన్ పేజ్ అనమాట వాళ్ళది. సో ఆ రేంజ్లో ఉంటుంది మరి అంది. సో జరిగిన సిచ్యువేషన్లో అసలు నిజంగానే ఈ లొల్లి ఏదైతే నిఖిల్ టీం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకొని అసలు బీభత్సమైన లైవ్లో చూశాను నేను, ప్రోమోలో వేసింది కాకుండా మిగతా అంతా వేసాడు. సో ప్రోమోలో వచ్చింది మనకి ఏదైతే మనకంట మైక్ కింద ఇసురు కొట్టాడు అండ్ నువ్వు సెల్ఫ్గా నామినేట్ అయ్యావా, నేను వెళ్ళిపోతా అని ప్రేరణ అన్నది చూసారా, ఆ ప్రోమోలో వచ్చింది తప్ప మిగతా దాని వెనకాల జరిగిన స్టోరీ అంతా వేసాడు. అందుకనే నేను చేయడానికి లేట్ అయిందనమాట, వీడియో లేట్గా వేయడానికి రీజన్ అదే, ఆ సిచ్యువేషన్ ఏంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మెయిన్గా చేసింది పెద్ద మిస్టేక్ ఏంటంటే, శక్తి టీం మొత్తం కంప్లీట్గా అడ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం అంతా క్రియేట్ చేసి, ప్రాబ్లం అంతా అసలు మేమేం చేయలేదు, ఓన్లీ మణికంఠనే క్రియేట్ చేశాడు, మణికంఠ వల్లనే అయ్యింది, మణికంఠనే ఆ డెసిషన్ తీసుకున్నాడు అనే రేంజ్లో క్రియేట్ చేయించారన్నమాట. అంటే నిజంగా మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవుతానని అనుకోలే. చాలాసేపు యష్మి డైరెక్ట్ ముఖం మీద చెప్తుంది, యష్మి చెప్పడంలో తప్పేం కాదు ఎందుకంటే ఆమె దగ్గర నుంచి చూసింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఓవర్గా మాటలు మాట్లాడడం అనేది ఒక ఏమంటారు చిన్న లైన్ అంటారు చూసారా, ఆ లైన్ క్రాస్ చేయకూడదు. ఆ లైన్ క్రాస్ చేసి మళ్ళీ ఏదో అంటారు కదా చంద్రముఖి, మళ్ళీ ఏమంటారు 2.0 లాగా యష్మిలోకి పూనినట్టుగా అనిపించింది నాకు. ఒక్కసారి మాటలు ఫ్లిప్ అవ్వడం అనేది టకా 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 ఫ్లిప్ చేసింది. ఏదైతే కాంతార టీంలో ఉన్నంతసేపు యష్మి చాలా బాగా గేమ్ ఆడుతుంది, యష్మి సూపర్ రా అనుకున్నాం కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్గా ఇప్పుడు మళ్ళీ చంద్రముఖి 2.0 లాగా తయారైందన్నమాట. అసలు నేను అతను వెళ్తాను మనీ ఫస్టే వెళ్తానని చెప్పనే చెప్పలేదు. సో ఒకవేళ నువ్వు వెళ్ళిపోతావు అని అంటే ఆ ఎటకారంగా నిజంగానే యాటిట్యూడ్ చూపించాడు నిఖిల్. అసలు నిఖిల్కి మన ఎవరు మణికంఠ కంటే సోనియా ఆడిందా ఒక్కసారి ఆలోచించండి. ప్రతిసారి ఇప్పుడు యష్మి ఇంత మాటలు మాట్లాడుతుంది, ఒకవేళ యష్మికి కానీ సోనియా మాట్లాడింది చూపించి వీడియో చూపించుంటే బాగుండేది.
సో ఎందుకంటే ఆమె ఫస్ట్ యష్మినే తీసేయమని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫేవరబుల్గా ఉండే, ఎట్లా అంటే గోడ మీద పిల్లి టైప్ అయిపోయిందనమాట. అవసరమైతే ఇటు దూకాలి, లేకపోతే అటు దూకాలి, ఆ విధంగా క్రియేట్ చేసి పాపం నిజంగానే బకరాన్ చేసి బలి వేయడంలో మణికంఠని బిగ్ బాస్ ఖచ్చితంగా. నేను పొద్దున చాలామంది అన్నారు, అరే ఆటలు ఎట్లా చేస్తారు పాపం, వాడిని ఎట్లా ఎలిమినేట్ చేస్తారు, అంత సినిమా ఉందా ఆయన కోసం బిగ్ బాస్, అక్కడ బిగ్ బాస్ ఎవరి కోసం నడుస్తుందా నడుస్తలేదని కాదు, ఆడియన్స్కి ఎవరు ఎంత బాగా నచ్చారా, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఏం తెలుస్తుంది, ఎవరికి ఏం కనిపిస్తుంది అనేది మాత్రమే చూస్తారు ఆడియన్స్. సో అలాగా మణికంఠకి ఫుటేజ్ గేమ్లో నుంచి ఫస్ట్గానే వాళ్ళకి ఆ పవర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి మణికంఠకు ఫుటేజ్ రాదు. ఫస్ట్ థింగ్ ఒకటి, ఎపిసోడ్లో ఫుటేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే గేమ్లో లేనప్పుడు ఫుటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్, ఆయన కాన్ఫిడెంట్ అంతా తీసేటట్టుగా వీళ్ళు ఫస్టే ముందు ఫిక్స్ అయింది ఏంది, పృథ్వీ నిఖిల్ అండ్ సోని అనిల్ని వీళ్ళు ఫిక్స్ అయింది ఏంది, యష్మిని తీసేద్దాము అని చెప్పేసి. కానీ నిఖిల్ ఇక్కడ ఆలోచించింది యష్మిని తీసేస్తే మళ్ళీ మొత్తం అంతా రివర్స్ అయిపోతుందేమో అని చెప్పేసి సరే మాట్లాడదాం ఒకరొకరు మాట్లాడదాం అన్నప్పుడు యష్మి పాయింట్ రేస్ చేస్తే ఓకే అన్నట్టుగా మళ్ళీ అందరూ అక్కడ సోనియా మాట్లాడింది ఏంది, నేనేం చేయలేదు ఏంది అనేది ఈ మోటో అనమాట. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మణిని ఎందుకు బకరాన్ చేస్తున్నారు, అసలు ఆ జరిగిన సిచ్యువేషన్కి మణి నిజంగానే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడా అనేదాన్ని క్లారిటీ ఇవ్వడానికి ఇదంతా చెప్తున్నాను అనమాట. సో అక్కడ ఏంటంటే అందరూ ఆల్రెడీ మణి చెప్పేది కూడా అదే, మీరు అర్థం చేసుకోండి, మీ నలుగురు ఒక ఓటింగ్ మీదకి వచ్చి మణిని ఎలిమినేట్ చేద్దామన్నప్పుడు నేనేం చేస్తా ఇప్పుడు ఈ టాస్క్ ఓకే నెక్స్ట్ టాస్క్ అయినా మీరు తీసేయాలని నలుగురు ఒకేసారి ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా నన్ను తీస్తారు. సో అలాంటప్పుడు ఇంకా నేను వాదించి వేస్ట్, నాకు ఆ పాయింట్ దొరకట్లే ఎంతో వాదించినా కూడా. సో అలాంటప్పుడు సరే నేనే వెళ్తాను అని చెప్పాను. సరే ఊరికే వెళ్ళిపోతే బాగోదు కానీ నాలుగు మాటలు రెండు ముచ్చట్లు ఈయన బ్రెయిన్ ఆమె కాళ్ళు కిడ్నీలు లెక్క అట్లా చెప్పుకొని నేను వెళ్ళిపోయాను అని చెప్తాడు. ఇక్కడ హాల్లోకి వచ్చి నబిల్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు, సో మణిని ఎందుకు ఎలిమినేట్ చేసుకున్నారు, సో మణికి అండ్ నబిల్కి ఇద్దరికి ఈక్వలైజేషన్ ఏంటి అనే దాని మీద బేస్ అయిన టాపిక్, అసలు మెయిన్ టాపిక్ అదనమాట. సో ఇక్కడ ఏంది అంటే ఆల్రెడీ నిఖిల్ను సీత వీళ్ళిద్దరు క్లాన్ చీఫ్స్గా మాట్లాడుకుంది ఏంటంటే మనము టీమ్ వైజ్గా ఆడదాం, అంటే ఏదైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నాయో అవి రాకుండా ఉండడానికి ఇద్దరం కలిసి ఆడదాము అన్నారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తాం కాబట్టి మనమే ఉండాలి అని చెప్పేసి తగ్గాఫార్ ఇద్దాం మనము టైట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే సోనియా ఏదైతే చెప్తుందో, సోనియా ఏదైతే మైండ్ గేమ్ ఆడుతుందో ఆ మైండ్ గేమ్ అనేది సర్రా తిప్పుతున్నాడు అనమాట. కొన్ని విషయాల్లో ప్రేరణ విష్ణుప్రియ నైనిక కూడా ఈరోజు క్లారిటీగా అర్థమైంది, ప్రేరణ చాలా క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది లైవ్లో. నిఖిల్ అంటే లేదు లేదు నిఖిల్ కాదు, నిఖిల్ కాదు అని నువ్వు వాడిని ఎన్కేసుకొస్తున్నావు అది కాదు, అక్కడ వాడు ఒక సొంతంగా మూడు వారాల నుంచి చీఫ్గా చేస్తున్నాడు, నాలుగో వారం కూడా చీఫ్గా చేస్తున్నాడు, అయినా కూడా ఇంకా సొంత డెసిషన్ లేదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మేము సొంతంగా కలిసి తీసుకున్నామంటే ఏది రైట్ ఏది రాంగ్ ఏది సపోర్ట్ చేయాలి ఏది సపోర్ట్ చేయకూడదు అనేది కూడా తెలియదా. సో అక్కడ మరి సిల్లీగా నిజంగానే విష్ణుప్రియ అన్నట్టుగా టూ ఫేసెస్ లాగా మాట్లాడుతున్నాం, డబల్ ఫేస్ ఖచ్చితంగా కనిపిస్తుంది, ఇది బాగా అంటే బాగా బీభత్సమైన దెబ్బ కొట్టడానికి రెడీగా ఉంటుంది అండ్ ఈ దెబ్బతో వీళ్ళ సీజన్ని బిస్కెట్ చేస్తారు, వైల్డ్ కార్డ్స్ వచ్చే లోపు మొత్తం సీజన్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా కొట్టుకుపోతుంది. సో ఇక్కడ నబిల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అపోజిషన్ టీం మీరు ఎన్ని వేసినా కూడా బిగ్ బాస్ వాళ్ళకు కూడా కాంతారా టీం కూడా క్లారిటీ వచ్చేసింది. సో వాళ్ళు మేము గెలిచినప్పుడు వాళ్ళకే ఇచ్చి, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకే ఇచ్చి ఇంకా మాకెప్పుడు ఇస్తారు. నబిల్ కూడా చాలా క్లారిటీగా ఉండండి ఇక్కడ ఈ విషయంలో, తోప్ అంటే నబిలే, నబిల్ని ఎలిమినేట్ చేయడం ఏమో కానీ, నబిల్ని ఏదైతే టాస్క్ల నుంచి ఎలిమినేట్ చేయడం ఏమో కానీ, మనోడిని అయితే ఒక విధంగా లేపుతున్నారు, ఒక ఒంటి చేత్తో అన్నట్టుగా మొత్తం టీం అంతా భుజాల మీద వేసుకొని మనోడిని అయితే విన్నర్ పొజిషన్ దాకా తీసుకెళ్లేదాకా వదిలేటట్టు కనిపించట్లే. నిఖిల్ మన నబిల్ భాయ్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అబ్బా, ఇలాగే ఇంకో రెండు మూడు ఎపిసోడ్లు పడ్డా అంటే నీకంటూ ఒక సపరేటు బీభత్సమైన రేంజ్కి వెళ్ళిపోతాను, ఆ రేంజ్లో చూపిస్తున్నారు. బట్ నువ్వు అలాంటివి ఆలోచించుకుంటా బాగా జెన్యున్గా ఆడుతున్నావు, బాగా జెన్యున్గా మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ చాలా చేస్తున్నావు ఒకటికే ఐఎమ్ యాక్సెప్టబుల్, నిజంగానే నువ్వు జెన్యున్ పర్సనే. వాళ్ళు లేపడం వల్ల మీరు లేచారనుకోవడం కాదు కానీ జనాలకు మీరేంటి అనేది యావర్లాగా బాగా కనెక్ట్ అయిపోతున్నారు అనేది నాకు క్లియర్గా అర్థమైంది అనమాట. సో అందుకే చెప్తున్నాను
సో ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా తప్పు చేసింది వీళ్ళు, టీం మొత్తం అంతా తప్పు చేసి మేమేమి తప్పు చేయలేదు, ఆయనే తప్పు చేశాడు. ఇక్కడ సీతాతో డిస్కషన్, క్లాన్ టు క్లాన్ డిస్కషన్ చేస్తున్నాడు కదా, మెంటల్ వచ్చింది, అబ్బాబ్బాబ్బా నాకైతే నిజంగా హెడ్ఏక్ వచ్చింది, ఇదేంది ఏం చేస్తున్నాడు, పోయి సీత పక్కకి రా కూర్చొని మాట్లాడదాం, అరే మీ టీం మాత్రం అరిచేస్తున్నారు అసలు, నో ఇక ఎట్లంటారు ఇక చెవులు చిల్లులు వాడేటట్టు అరుస్తున్నారు అన్నమాట, పాపం పిచ్చోడిని వేసి ఒక్కడిని వేసి అనాథ లెక్క ఆడుకుంటున్నారు మీరు, మనోడికి స్టేబుల్ మైండ్ సెట్ లేదు అన్నంత మాత్రం కానీ పాయింట్స్ మంచి చాలా బాగా మాట్లాడాడు. ఎంతసేపు డిస్కషన్ చేశారో తెలుసా, నా అప్పటికి కూడా నలుగురు ఒక పాయింట్ మీద నిలబడ్డా కూడా మనోడు పృథ్వీ యొక్క మన ఎవరు మణికంట ఒక్కడే చాలా స్ట్రాంగ్గా తీసుకొని నబిల్ని ఎందుకు ఎలిమినేట్ చేయాలి, స్ట్రాంగ్ కంటెంటర్ కదా, వేరే వాళ్ళని తీస్తే బాగుంటుంది కదా, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిల లెక్క ఆడతారు కదా, అదే విధంగా ఉంటుంది కదా, తగ్గఫార్ ఉంటుంది కదా, ఇన్ని మాట్లాడుతుంటే సోనియా మధ్యలో వచ్చి లేదురా వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు అన్నిటికీ ఆయనే వచ్చాడు, అన్నిటికీ వచ్చాడితే గ్రూప్ గేమ్లో అన్నిటికీ వచ్చి ఆడిండా, గ్రూప్ గేమ్లో మనోడు ఒక్కడు ఒక్కటి అయిపోయినాక మిగతా బాల్స్ అన్నీ ఎవరు వేశారు, టీం మొత్తం వేసింది కదా, ఫుడ్ విషయం అంటే అందరూ తినలేరు, నువ్వు తిన్నావా పెద్ద, బిగ్ బాస్ అది చూపించలేదు, చూపించుంటే వేరేలా ఉండేదమ్మా, ఎందుకంటే దత్తపుత్రిక కాబట్టి పెద్ద చూపించాడు అలాంటి విషయాలన్నీ. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే మాత్రం, సో ఏ విధంగా చూసుకున్నా దత్తపుత్రిక దత్తపుత్రుడు అన్నట్టుగా మొత్తానికి వెనకాల వేసుకొస్తాడు, చిన్నోడు పెద్దోడు నడిపోడు అన్నట్టుగా అట్లా అట్లా నడిపిస్తున్నాడు, నడిపామే నడిపోడు కాదు నడిపామ లెక్క అట్లా నడిపిస్తున్నాడు అన్నమాట. సో కొంచెమైనా ఏదైనా ఏదైనా పాయింట్స్ మాట్లాడినప్పుడు బిగ్ బాస్ కూడా కొంచెం ఏమంటారు కదా, లాస్ట్ టైం ఉల్టా ఫల్టా అని చెప్పినప్పుడు అన్న చాలా బాగుండే, జనాలకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు ఏమంటారు వాదించినా గొడవలు పెట్టుకున్నా హెవీగా చేసినా కూడా అది ఇప్పటివరకే ఉండేటట్టు ఉండేది, కానీ వీళ్ళు ఇది మొత్తం కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది. సో అందుకనే చెప్తున్నాను చాలా దారుణంగా ఉంది అనమాట. సో ఈ సీతా క్లాన్ అనేది కంప్లీట్గా డిఫెన్ చేయొచ్చు, వాళ్ళేం తక్కువ అని చెప్పట్లేదు వాళ్ళ లేడీస్ వల్ల, సీత అనవసరంగా పోయి ఆయనతో కూర్చొని డిస్కషన్ చేయాల్సిన సోది అవసరం లేదు అని నాకు పర్సనల్గా అనిపించింది. ఆయన టీంల నుంచి బయట వాళ్ళు వస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చినాయి అనుకో, ఎక్కువ మంది తక్కువ మంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని ఒకరిని ఎలిమినేట్ చేస్తే నేను ఒక పర్సన్ లూజ్ అనలే, పాపం మళ్ళా పెద్ద దిక్కు పోతే కష్టం కదా. ఆల్రెడీ మీ లైవ్లో ఒకసారి అన్నది, అరే నేను లేకపోతే మీరు ఎట్లా బ్రతుకుతారా, మీరంత ఎట్లుంటారా అన్నది చూసారా, అది అబ్బాబ్బా అల్టిమేట్ రా నాయన, నాకైతే గూస్ బాంబ్స్ వచ్చినాయి ఆ డైలాగ్ లేండి, అరే నిజంగా బాలయ్య బాబు డైలాగ్స్ తక్కువ వేసాడరా అనే రేంజ్లో ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయించారంట. సో నిజంగా చెప్తున్నాను బిగ్ బాస్ సీజన్ హిట్ కావాలి అని అంటే ఇందులో నుంచి ఒక పెద్ద వికెట్ని ఫట్ చేస్తే మాత్రం సెట్ అవ్వదు సీజన్. వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఇదే చేస్తారు, ఇదే రచ్చ, ఇదే గ్రూపిజం, ఇదే నడుస్తూ ఉంటుంది. ఒక్కరికి ఈ చీఫ్ అన్న మాట అని కాదు, ఇండివిజువల్గా గేమ్ ఆడాలని ఏ ఒక్కరికి కూడా లేదు, ఎంతసేపు వాళ్ళు కలిసే ఆడాలి మిగతా వాళ్ళందరినీ. ఈవెన్ చూడండి యష్మిన్ కూడా ఎలిమినేట్ చేయడానికి రెడీగా ఉండే సోనియా, అది ఆ మిస్ఫేర్ అవడం వల్ల వేరేలా వెళ్ళిపోయింది, లేకపోతే ఫస్ట్ తీయాల్సింది యష్మినే, కొంచెం పాపం మన పెద్దోడికి కొంచెం బ్రెయిన్లో అర్థం కాలేదు పాపం, లేకపోతే అప్పుడే సైగ చేసినప్పుడు చెప్పినా కదరా నువ్వు వినలేదురా అని చెప్పేసి అని కూడా అన్నది. మీరు లైవ్లో ఈ ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే చూసుకోండి, మీకు సోషల్ మీడియాలో బొచ్చడున్నాయి ఇలాంటి వీడియోస్. సో లైవ్ చూడని వాళ్ళు ఆ క్లిప్స్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పిన డైలాగ్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే బిగ్ బాస్ గేమ్కి మెంటల్ ఎక్కిపోయే దండం, అండ్ ఈ సీజన్ ఎట్టు కావాలంటే వీళ్ళల్లో ఒకరిని ఫట్టి వేసి ఈ ఇద్దరిని కలవకుండా వేసి లేదా ఏదో ఒకటి ఘనకార్యం చేస్తే కానీ ఈ సీజన్కి మళ్ళీ ఊపు రాదు. ఏ వైల్డ్ కార్డ్స్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయగలగాలి అని అంటే ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్నారు, కొంతమంది అయితే సోనియా పిఆర్ టీం కొంతమంది అయితే మరీ దారుణంగా మాట్లాడుతారు, ఎట్లా అంటే అరే ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ మైండ్ గేమ్, మేమన్నా గేమ్ ఆడాడు, అభిజిత్ ఎప్పుడైనా గేమ్ ఆడాడు అని అంటే ఎదుటి ముంచడానికి కాదు, ఈయన గెలవడానికి ఆడతాడు. సో అభిజిత్లో అందుకే జనాలకు అంత బాగా కనెక్ట్ అయిన పర్సన్ అభిజిత్, నేను మునగడం కాదు ఎదుటి ముంచడం కాదు, నేను గెలవాలి అనుకోవడం ఆలోచించడం వేరే విధానం, అది గేమ్ స్పిరిట్ ఉంటుంది. ఎదుటోడు ఓడిపోయాడు ఎదుటోడు ఓడిపోయాడు గుడ్డలు చింపేసుకొని నేను గెలిచానని గుడ్డలు చింపేసుకొని ఉంటే కాదు కదా. సో అలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి బిగ్ బాస్ ఈ చెత్త గేమ్స్ అనేది తీసేసి చాలా స్ట్రాంగ్గా ఉండే గేమ్స్ అండ్ స్ట్రిక్ట్లీ వార్నింగ్లు ఇచ్చేటట్టుగా ఉంటేనే దీన్ని వైల్డ్ కార్డ్స్ తోటి ఇట్టు కొట్టాలని ట్రై చేయండి, లేకపోతే ఇంకో డిజాస్టర్ సీజన్ లాగా మిగిలిపోతుంది. చాలామంది అనుకుంటున్నారు తోపు తురుమ అనుకుంటున్నారు, సో మీరు ఖచ్చితంగా ఆలోచించండి,
ట్రోలర్స్కి కూడా పెద్ద వ్యూస్ వస్తలేవని అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట సీజన్. సో ఇంతకంటే కంటే నేనేం చెప్పలేను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్